గౌరవార్థంగా ఉండే పదం అది. మీకు అందరికీ కూడా ఆ విషయం తెలిసి ఉంటుంది. నాకు తెలిసైతే ఆ ప్రభు అన్నది ఈ ఇస్కాన్ టెంపుల్ లో గానీ వేరే వేరే ఇతర టెంపుల్స్ లో గానీ ఈ ప్రభు అన్న పదంలో గొప్ప గుణార్థం ఏంటంటే ప్రభు అంటే గారు, గారు అని అర్థం అన్నమాట. ఎందుకంటే నేను గత 17-18 సంవత్సరాల కింద నుంచి నాకు ఇస్కాన్ టెంపుల్తో పరిచయం ఉంది. నా మిత్రుడు నరేష్ అతని పేరు. అతను ఈరోజు నవగౌడ వర దాస్ ప్రభువుగా అక్కడ 18 సంవత్సరాల నుంచి తిరుపతి ఇస్కాన్ టెంపుల్లో పనిచేస్తున్నాడు. అతను కూడా నాకు ఈ రాధా మనోహర్ దాస్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది, నేను కూడా మాట్లాడడం జరిగింది. కానీ నేను ఎప్పుడు కూడా తిరుపతి వెళ్ళాల్సి కూడా నాకు ఇస్కాన్ టెంపుల్ అనే ఆతిథ్యం. నాకు నేను ఎక్కడికి వెళ్ళను, ఏ లాడ్జీలకి వెళ్ళను, ఏ రెస్టారెంట్కి వెళ్ళను, ఏ బార్లకి వెళ్ళను, నాకు ఉన్నదల్లా ఒకటే ఇస్కాన్ టెంపుల్లో. నేను ఆ టైంలో ఉన్న 3 రోజులు కూడా నేను అక్కడ ఉండడం నాకు ఇష్టం. నేను నాకు నా పిల్లలు నా భార్య నేను ఆ ఉన్న 3 రోజులు కూడా ఇస్కాన్ టెంపుల్లో ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆతిథ్యంలో సన్నిధిలో నేను ఉండడం జరిగింది. ఇప్పుడు సార్ ఒక మాట అన్నారు, సార్ అనుకూడదు అనుకుంటే దాస్ గారు అన్నారు ఒక మాట, అది వశిష్ఠ గోదావరి మన చినమావిడిపల్లి విశిష్టత కలిగిన ప్రదేశం అని చెప్పి చెప్పారు. నిజంగా చినమావిడిపల్లి అంటే నాకు చాలా అభిమానం. మీకు తెలీదు నాకున్న 32